ఈ స్థాయిలో కాదు కానీ తక్కువ స్థాయిలో. భారతదేశంలో ఈ రోజు వరకు కూడా దీపం 2 పథకం మనం ఇంప్లిమెంట్ చేసే విధంగా 55 లక్షల గ్యాస్ కనెక్షన్స్కి ఎక్కడ కూడా భారతదేశంలో జరగడం లేదు కార్యక్రమం. అది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ మేరకు మనం సూపర్ 6లో పెట్టిన దీపం 2 పథకం కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రధానమంత్రి గారిని కూడా కలిశారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారికి కూడా నేను కూడా స్వయంగా వెళ్ళి నివేదించాం. డైరెక్ట్గా మేమే బెనిఫిషరీస్కి ఇవ్వాలంటే అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకున్న సిస్టమ్ ప్రకారంగా వాళ్ళు పిఎఫ్ఎంఎస్ అంటారు, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డీబీటీ ద్వారానే వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఈ సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. సిలిండర్ డెలివరీ అయిన తర్వాతనే ఈ 20 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందో దాని మేరకే వాళ్ళు డెలివరీ చేస్తారు. కాబట్టి ఈ ఒక్కసారికైనా కనీసం మనం ప్రయత్నం చేద్దామని మేము ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేశాం, అది కుదరలేదు. అయితే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా దీని గురించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకి ఖాతాలోనే డైరెక్ట్గా మనం జమ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. దాని విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యురాలు అడిగారు ఈ మార్చి 31, 2025 వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున 155 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష, సిలిండర్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి. దాదాపు మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే, ఇప్పుడు 15 రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి, ఇప్పుడు వరకు 35,77,566 బుకింగ్స్ అయినాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో 35,77,566 బుకింగ్స్ అయినాయి. అందులో ఒక్క సెకండ్ ఓపిక బటన్, ఈ ఫిగర్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు. 25,64,951 డెలివరీస్ చేశాం అధ్యక్ష. 25,64,951 గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేసాం అధ్యక్ష. అమౌంట్స్ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసింది 141,17,81,000 రూపాయలు అధ్యక్ష, డైరెక్ట్గా బెనిఫిషరీస్కి మేము ట్రాన్స్ఫర్ చేసాం అధ్యక్ష. కాబట్టి ఈ పథకం అద్భుతంగా సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వెసులుబాటు ఎందుకు కల్పించామంటే ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కూడా రావాలి. ఈ గ్యాస్ కనెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 కంపెనీస్ కూడా వాళ్ళకి డెలివరీ చేస్తారు అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా వ్యత్యాసం లేదు, ఎవరికి అనుమానం లేదు, మీకు తప్ప. ప్రజలు అద్భుతంగా ఈ పథకాన్ని ఆశీర్వదించారు. మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం గురించి ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. మేము రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన కమిట్మెంట్ మేరకు అంచనాలు అధ్యక్ష 2,700 కోట్ల రూపాయలు సుమారు ఖర్చు అవుతుందని మేము అంచనాలు వేసాం అధ్యక్ష. దాని ప్రకారంగా ఖచ్చితంగా మేము బడ్జెట్ చేసుకున్నాం, అన్ని విధాలుగా సిద్ధమయ్యాం. మేము వెసులుబాటు కల్పించి 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఎందుకు ఇస్తున్నామంటే గ్యాస్ కంపెనీస్ కూడా ఆ విధంగా డెలివరీ చేయలేరు కాబట్టి మేము ప్రజలకి ఈ 4 మంత్ పీరియడ్ అనేది మేము వెసులుబాటు కల్పించి 1 ఏప్రిల్ నుంచి 31 జులై వరకు ఒక సిలిండరు, 1 ఆగస్ట్ నుంచి 30 నవంబర్ వరకు మరొక సిలిండరు, 1 డిసెంబర్ నుంచి 31 మార్చి వరకు మరొక సిలిండర్ మేము అందిస్తున్నాం అధ్యక్ష. ఇందులో ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం, 1967 ఏర్పాటు చేశాం. మాకు ఇప్పటివరకు వచ్చిన సమాచారం మేరకు దాదాపు ఒక 7,000 ఫోన్ కాల్స్ వచ్చినాయి అధ్యక్ష సమస్యలపైన. ఆ 7,000 ఫోన్ కాల్స్లో కూడా మా అధికారులు సమర్థవంతంగా సమస్య పరిష్కారం అయ్యే విధంగా తేల్చాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 1,801 మందికే బెనిఫిషరీస్కి అమౌంట్ అందలేదు అధ్యక్ష. అది కూడా ఈ ఆయిల్ కంపెనీస్తో మేము కలిసి ప్రతిరోజు చర్చించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఇటువంటి పథకం ఎక్కడ జరగలేదు, ఈ స్థాయిలో జరుగుతోంది కాబట్టి ఈ ఒక్కసారి చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉన్నా కూడా వాటిని మేము ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా వినియోగదారులకి మేము అందించే విధంగా ఈ దీపం 2 పథకం ప్రజల్లోకి అద్భుతంగా తీసుకెళ్తాం అధ్యక్ష. ఎంతసేపు మంత్రి గారు చెప్తున్నారు 54 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అని చెప్తున్నారు, అది మాకు తెలుసు అధ్యక్ష, కానీ అందులో ఎంత మందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్గా కావాలి. ఎందుకంటే వీళ్ళు విడుదల చేసింది 885 కోట్లు అధ్యక్ష, ఈ డబ్బులు సరిపోవు కదా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేటు ప్రకారం తీసుకుంటే 54 లక్షల మందికి ఈ డబ్బులు సరిపోవు కదా. అంటే కొందరిని కట్ చేసేస్తున్నారు, ఎంతమందిని కట్ చేసేస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు అనేది మాకు క్లియర్ ఫిగర్ కావాలి అధ్యక్ష. అది అలాగే అధ్యక్ష కుచ్
చూస్తుంటే మంత్రి గారు గౌరవ సభ్యురాలు మంగమ్మ, గౌరవ సభ్యురాలు మంగమ్మ గారు అడిగిన ప్రశ్న కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా ఆయిల్ కంపెనీస్ ఉన్న డేటాబేస్ బేస్ చేసుకుని వాళ్ళు ప్రస్తుతం సరఫరా చేసేది 3 నుంచి 6 గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క కుటుంబానికి. సో మీరు అన్నట్టుగా మేమేదో ఊహించకుండా లేకపోతే ప్లాన్ చేయకుండా చేసిన పథకం కాదు. చాలా కుటుంబాలు 3 సిలిండర్లే వాడతాయి. ఇన్ఫ్యాక్ట్ ఇచ్చాపురంలో ప్రారంభించిన రోజు మొట్టమొదటి సిలిండర్ ఒక కుటుంబంలో ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు వాడతామని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం నుంచి మేము చేసే ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కేవలం 25 రూపాయలే, 876 రూపాయలు పర్ సిలిండర్ కాస్ట్ అయ్యే పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ కేవలం 25 రూపాయలే. మన రాష్ట్రంలో 851 రూపాయల చొప్పున ఈ సిలిండరు ప్రతి జిల్లాలో కూడా మేము చేస్తున్న ఈ కార్యక్రమం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నాం. మహిళలందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ ఆరోగ్యం, గతంలో దీపం పథకం ప్రారంభించినప్పుడు మహిళలనే దృష్టి పెట్టుకుని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకొచ్చారు ఆ పథకాన్ని. మహిళలకి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు, ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. ఖచ్చితంగా మేము అమలు చేస్తాం. సంవత్సరానికి 3 సిలిండర్లు అనేది ఒక ప్లాన్డ్ విధానంగా తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి, ఎందుకంటే ఆయిల్ కంపెనీస్ కూడా డిస్ట్రిబ్యూషన్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ప్లాన్ చేసి చేయడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారు, లబ్ధిదారుల సంఖ్య అడుగుతున్నారు. కళ్యాణ్ గారు కూర్చోండి, మీరు కూర్చోండి కూర్చోండి, చెప్తున్నారు కూర్చోండి అధ్యక్ష. ఇప్పుడు నేను 2 సార్లు చెప్పాను అధ్యక్ష, సంఖ్య ఏంటని అడుగుతున్నారు, సంఖ్య ఏంటని అడుగుతున్నారు అధ్యక్ష. లబ్ధిదారుల సంఖ్య అడుగుతున్నారు, అదే చెప్తున్నా అధ్యక్ష, 2 సార్లు చెప్పాను అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కనెక్షన్స్ 1,55,22,000, ఇది ఉన్న డేటాబేస్. ఆ డేటాబేస్ ని మా రైస్ కార్డ్ డేటాబేస్ తోటి, ఆధార్ కార్డ్ వేసిన డేటాబేస్ తోటి అనుసంధానం చేసుకుని ప్రతి ఒక్కరికి మేము అందిస్తాం. మీకెందుకు ఇబ్బంది దాని గురించి? మీరెందుకు ఏదో విధంగా అనుమానాలు తీసుకొస్తున్నారు ప్రజల్లోకి? ఇంత 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 సమర్థవంతంగా ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి 35,77,000 మంది ఈ రోజుకి బుకింగ్ చేసుకున్నారు. ఊరికే వీళ్ళు కావాలని అనుమానాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అద్భుతంగా దీపం 2 పథకం ప్రజల్లోకి తీసుకెళ్ళగలేమా? కూర్చోండి మేడం, కూర్చో. క్వశ్చన్ నెంబర్ 1,350,4, మినిస్టర్ ఫర్ ఎనర్జీ మైన్స్. మిస్ గారు మీదే కదా, మైన్స్ అండ్ ఎనర్జీ, ఎనర్జీ కాదు, సారీ సారీ, జియాలజీ. మీరు కూర్చోండి, మీకు ఎందుకు కూర్చోండి, మీరు కూర్చోండి మంత్రి గారు.